Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి కథ ఈ విధంగా ముగిసింది. అమరావతి రాజధాని కావాలంటూ జరుగుతున్న ఆందోళనలు, 1-1, 2-2 అంటూ కార్పొరేట్ కాలేజీ ర్యాంకుల్లా పెరుగుతూ పోతున్నాయి. మిగతా వారెవరూ పట్టించుకోకపోయినా, స్వయాన టీడీపీ నేతలే అటువైపు చూడకపోయినా, ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం రోజూ కొంత స్పేస్ ఆ ఆందోళనలకు కేటాయిస్తూ వస్తున్నాయి. ఈటీవీ 9 గంటల న్యూస్లో కూడా 5 నిమిషాలు ఈ ఆందోళనలకే సరిపెట్టేది. ప్రేక్షకులకు మొహమ్మొత్తిన ఈనాడు యాజమాన్యం మాత్రం తన పందా వీడలేదు. కానీ అనుకోకుండా కరోనా ఎఫెక్ట్తో పాటు అటు ఈనాడు కూడా అమరావతిని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు అమరావతిలో విభిన్న రీతిలో ఆందోళనలు, మూతికి మాస్కులతో రైతులు, సోషల్ డిస్టెన్స్ పాటించిన నిరసనకారులు అంటూ విభిన్న వార్తలను వండివార్చిన ఈటీవీ కూడా అనివార్యంగా జనతా కర్ఫ్యూ రోజున అమరావతి వ్యవహారాన్ని వదిలేసింది. ఈనాడు పేపర్లో కూడా అదో మూలకు చేరుకుంది. లేనిపోని ఉద్యమాన్ని బలవంతంగా జనాలపై వృత్తాలను చూసిన మీడియా చివరకు నకిలీ ఉద్యమాన్ని అలా ఎత్తేయాల్సి వచ్చిందన్నమాట. అటు అమరావతి విరాళాలు నిరసనలకు కూడా పూర్తిగా తెరపడింది. ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి రావడానికి ప్రజలెవరూ ఇష్టపడడం లేదు. కొద్దిమంది పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలను నింపుదామనుకున్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో అమరావతి కథ కంచికి చేరినట్లయింది. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గినా తర్వాత మరోసారి అమరావతి ఆందోళనను తెరపైకి తీసుకురావాలంటే అంతకంటే అమాయక ప్రయత్నం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు ఈ ఇష్యూకు పూర్తిగా దూరమయ్యారు. చివరకు ఆయా గ్రామస్తులు కూడా దీనిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ బరి తగ్గించి మళ్ళీ ప్రారంభిద్దామని అనుకున్నప్పటికీ ఈలోపే 3 రాజధానులు ఏర్పాటవుతాయి, కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి. సో ఇక అమరావతి కథ పరిసమాప్తమైనట్లే. కేవలం అమరావతి ఉద్యమాన్నే కాదు, దేశవ్యాప్తంగా చెలరేగిన ఎన్పిఆర్ ఎన్ఆర్సీ ఉద్యమాన్ని కూడా కరోనా సల్లార్చింది. వారం రోజులుగా ఎవరూ ఆందోళనలకు దిగడం లేదు. రాబోయే రోజుల్లో వైరస్ భయం తగ్గిన తర్వాత కూడా ఆ స్థాయిలో నిరసనకారులు ఒకే చోట గుమిగూడతారని చెప్పలేం. ఇక ప్రభుత్వం కూడా కొన్నాళ్లు జనగణనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద స్థానికంగా ఉన్న గొడవలన్నింటినీ పక్కన పెట్టి జాతీయ విపత్తుపై పోరాటం చేస్తున్నారు భారతీయులు.